హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ అండి షాపింగ్ వెళ్తున్నాము సో మా విలేజ్ లో అయితే ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అయితే జరగలేదండి అందువల్ల చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి ఫెస్టివల్ కోసం తీసుకున్నాం చిన్నగా షాపింగ్ వెళ్ళి శారీస్ అలాంటివి అని చెప్పి వెళ్తున్నాం అనమాట సో మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా హస్బెండ్ని చాలా మంది అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి అక్క మా హస్బెండ్ చూపించండి చూపించండి అని చెప్పి సో మా హస్బెండ్ ఉన్నారు చూడండి మనకి ఏవైనా కావాలనుకుంటే గాంధీ రోడ్లో ఎక్కువగా దొరుకుతుందండి తిరుపతిలో అయితే సో ప్రతి ఐటమ్ ఉంటుంది అక్కడ డ్రెస్సెస్ తో నుంచి క్లిప్స్ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి షాపింగ్ ఐటమ్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుందని చెప్పి అక్కడైతే వెళ్తున్నాము సో ఇంకా ఇక్కడైతే కాసేపు ఆగామనమాట ఎందుకంటే మాస్కులు లేవండి ఎవరికి కూడా సో మాస్కులు పెట్టుకున్నామని చెప్పి మా నాకు మా బాబుకు లేవామని ఆగామనమాట ఇక్కడ చూస్తున్నారు కదా గరుడవారది సో పని అయితే చాలా చాలా తొందరగా జరుగుతుందండి నేను వీక్లీ వన్స్ ఎప్పుడైనా ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంకే ఏదేనికైనా టౌన్లోకి వెళ్ళినప్పుడు సో చూసేసరికి చాలా నేను చూసినప్పటి నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంత తొందర తొందరగా జరుగుతూ ఉంది ఇంకొకటి ఇక్కడ వన్ వీక్ ముందు ఒక సైడ్ మొత్తము పడిపోయిందండి గరుడవారిది సో ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు చూసాను పోస్ట్ చేయలేదండి ఏదైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అని చెప్పి పోస్ట్ చేయలేదు అనమాట సైడ్కి వాలిపోయింది కాకపోతే ఎవరికి ప్రాణాలకు అయితే ప్రమాదం లేదు సో చాలా మంది వీడియోస్ పెట్టారు చూసే ఉంటారు మీరైతే సో ఇదైతే శ్రీనివాసం ముందు జరిగిందండి శ్రీనివాసం అని చెప్పి యాత్రికుల కోసం ఉంది కదా దాని ముందు జరిగిందనమాట ఇక్కడ చూసారా నామాలు ఎంత బాగున్నాయో సో మొత్తం కూడా ఇదే ప్రతి చోట కూడా ఇలాగే ఉంటుంది అనమాట ఇలా నామాలతోనే ఈ ఫ్లేవర్ అనేది మొత్తం నిర్మిస్తారండి సో చాలా చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగుందనమాట కాకపోతే ఇప్పుడు ఇంకొక టాపిక్ అయితే వచ్చిందండి అంటే అలా నామాలు ఉండకూడదు అంటే నామాలంటే అంటే వెంకటేశ్వర నామాలు కదండి సో మనము పైన వెళ్ళేవి వెహికల్స్ మొత్తం కొండపైకి వెళ్తాయి కాబట్టి ఇంకా నామాల పైన మనం నడుచుకుని వెళ్ళినట్లు అంటే దేవుడిని తొక్కినట్లు వస్తని చెప్పి అది తీసేయాలని చెప్పి ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నారు సో అది నిజమో కాదైతే తెలియదండి సో పెద్ద పెద్ద షాప్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో కలనికెత్తను శుభమస్తు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి పెద్ద పెద్ద షాప్ షాపింగ్స్ అనమాట సో చాలా ఆఫర్లు ఉంటాయి బై వన్ గెట్ వన్ కూడా ఉంటాయని చెప్పి వెళ్దాం అనుకున్నాము కాకపోతే మా బాబుకి డ్రెస్సెస్ అనేది ఎక్కడ కూడా సెట్ కాలేదండి అందువల్ల మేము మళ్ళీ ఇంకో గాంధీ రోడ్కి అని చెప్పి వెళ్ళిపోయాము సో చాలా చాలా బాగుంటాయి చాలా రోజులు షాపింగ్ వెళ్ళి దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయిందండి ఇక్కడ చూసారా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదా సో దీంతో కూడా చాలా చాలా బాగుంటాయి కా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ క్వాలిటీ బాగుంటుంది అండ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే చాలా వరకు ఉంటుందండి సో మీకు చూపించినట్లు ఉంటుంది అని చెప్పి నేనైతే మొత్తం షూట్ చేశాను అనమాట సో ఎవరైనా తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా శుభమస్తు అలా వెళ్ళండి చాలా బాగుంటుంది కాకపోతే ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో నేను ఇంతకుముందు జనవరి కి వేసుకోను కదా బ్లౌజు సో బ్లౌజ్ చాలా బాగుంది అక్క ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి చాలా మంది అడిగారు కదా సో నేనైతే శుభమస్తులో తీసుకున్నానండి సో తిరుపతిలో ఫేమస్ షాపింగ్ మాల్ అక్కడ తీసుకున్నాను బండి పైన బ్యాంగిల్స్ కనిపించాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర లేవండి ఏ సైజ్ కూడా నాకైతే సెట్ కాదు అంటే నాకు ఒకే హ్యాండ్ కదా సో ఉన్న ఒక హ్యాండ్ కొద్దిగా లావ్ ఎక్కువగా ఉంటుంది సో పెద్ద సైజు కావాలన్నమాట సో ఎన్ని ఎన్ని చూసినా కూడా నాకు అసలు సెట్ ఏ కాలేదండి ఇంకో ఇక్కడ కాకుండా ఇంకొక బండి దగ్గరకు వెళ్ళాము సో అన్నీ ఉన్నాయి కానీ సైజ్ చాలా చిన్నది చాలా బాగుంటాయి ఇక్కడైతే బాక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఒక్కొక్క దానితో ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఒక్కొక్క దాంతో ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి ఒక్కొక్క దాంతో ఒక ఫోర్ అలా ఉంటాయి అన్నమాట ఒక బాక్స్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ మనకి ఏదైనా తీసుకోవచ్చు సో ఫెస్టివల్కి వెళ్తున్నాం కదా అలాగే తీసుకున్నాము మంచి బ్యాంగిల్స్ అని చెప్పి వచ్చానండి చాలా చాలా బాగున్నాయి అంటే మేము ఉండే సైడ్ అయితే ఇలా లేవండి బ్యాంగిల్స్ అన్నీ కూడా సో మేము కొద్దిగా సిటీకి కొద్దిగా దూరంగా ఉంటాం కాబట్టి ఉండవన్నమాట సో మనకి గాంధీ రోడ్ కానీ టీకే స్ట్రీట్ కానీ ఇలాగైతే ఇలాంటి బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి సో తినే మెహందీ కూడా పెడతాడండి బండి పెట్టుకున్నాడు కదా సో తనే కూడా మెహందీ పెడతాడంట సో నేను అడిగితే ఒక చేతికి ఒక హ్యాండ్కి మెహందీ పెట్టుకోవడానికి ఎంత అవుతుందంటే ఫైవ్ హండ్రెడ్ చెప్పాడండి సో చాలా ఎక్కువ కదా ఫైవ్ హండ్రెడ్ అంటే అందువల్ల నేను పెట్టుకోలేదనమాట సింపుల్గా పెట్టండి అంటే కూడా సింపుల్ అయితే అంటే ఒక సైడు మనీ మోచాయ్ వరకు పెట్టుకోవాలంటే టూ హండ్రెడ్ అంట బోత్ టూ మోచయ్ నుంచి కింద వెనుక ముందు రెండు వైపులా పెట్టుకోవాలంటే సో ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా రెండు చేతులకైతే థౌజండ్ రూపీస్ అవుతుందని చెప్పారు సో నాకు చాలా ఇష్టం అండి మెహందీ ఫుల్గా పెట్టుకోవాలంటే నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు అలాగని ఇంకెవరు ఆ రోజు స్వాతి ఎక్కువ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి టైం అయిపోతుంది అని చెప్పి తొందర తొందరగా పెట్టేసింది పాపము ఫుల్గా పెట్టాలనుకున్నది కానీ ఇంకా ట్రైన్కి టైం అయిపోతుంది అని చెప్పి తొందరగా కొద్ది వరకునే పెట్టింది ఎవరైనా ఫుల్గా పెట్టాల పెట్టించుకోవాలి ఫెస్టివల్స్ కానీ ఇలాంటివి కానీ అని చెప్పి చాలా ఆశగా ఉంటుంది కాకపోతే పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా అందువల్ల వీళ్ళ దగ్గర పెట్టించుకుందాం అంటే వాళ్ళు ఒక హ్యాండ్కి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి సో అందువల్ల గమనొచ్చేసాను అనమాట చూసారా నేను సైజ్ చూసుకుంటున్నాను ఏది కూడా నాకైతే అస్సలు సెట్ కాదండి చాలా బాగుంటాయి డిజైన్ డిజైన్గా ఉంటాయి ఇలాంటివి పెట్ వేసుకోవాలి తీసుకోవాలని చెప్పి పాష్గా ఉంటుంది కానీ ఎందుకో మరి నాకైతే సైజ్ అస్సలు సరిపోదు సో ఎన్ని సార్లు పెట్టి పెట్టి చూస్తున్నాను అనమాట నా దాదాపు ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందండి ఏది కూడా నాకైతే సైజ్ అస్సలు సరిపోలేదు ప్రతి బాక్స్ తీసాను ప్రతి బాక్స్ తీసి చూస్తున్నాను అనమాట సో చివరికి ఒకటైతే సెట్ అయిందండి ఇంకొకటి ఇక్కడ రెండు సెట్లు తీసుకున్నాను ఇంకొకటి మా హస్బెండ్ వాళ్ళ బంధువులకు కావాలి ఒక అమ్మాయికి వాళ్ళ సిస్టర్కి అంటే అని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను అనమాట నాకొకటి తన కోటి ఇంకెలాగో విలేజ్కి వెళ్తున్నాను కదా సో తనకి ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పి ఇంకొక సెట్ తీసుకున్నాను చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నామని చెప్పి సో ఇక్కడైతే షాప్కి వచ్చేసామండి సో ప్రతిదీ కాస్టే ఉంటుంది షాప్స్లో కాకపోతే మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి మనం పెట్టే కాస్ట్ బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది కదా నాకైతే ఎక్కువ కలర్స్ అట్రాక్షన్ గా కనిపించే కలర్స్ అంటే ఎక్కువగా ఇష్టం అండి ఎల్లో బ్లూ గ్రీన్ ఇలాంటివి మా హస్బెండ్ అయితే మరి అంత లైట్ కలర్స్ అన్ని కూడా అంటే ఎత్తి అంటే ఎలా అంటారు మనకి కొద్దిగా అట్రాక్షన్గా కనిపిస్తుంది కదా అలాంటి కలర్స్ అయితే మా హస్బెండ్కి అస్సలు అనమాట తను సింపుల్గా ఉండేది తీసుకుంటాడో నాకు అస్సలు నచ్చదండి కాకపోతే ఇంకా నేను ఫీల్ అవుతాను మళ్ళీ తనతో మాట్లాడను అని చెప్పి నా కోసము కలర్స్ బాగుండేవి తీసుకుంటాడు సో తనైతే సెలెక్ట్ చేయడండి నీ ఇష్టం నువ్వు ఏదైనా తీసుకో నేను నన్ను వేసుకుంటాను అని చెప్పంటాడు కాకపోతే క్లాత్ చూస్తాడు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకైతే సరిగ్గా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే విషయం అయితే తెలియదండి సో మా హస్బెండే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూస్తాడు కలర్స్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను అనమాట సో ఇంకా తనే వెళ్ళి ఏదైనా ఎమర్జెన్సీగా ఎప్పటికైనా వెళ్ళాలన్నప్పుడు తనే వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం ఆ రోజు అస్సలు ఆ షర్ట్ అస్సలు బాగుండదు సో తను సిమెంట్ కలర్ అంటారు కదా అలాంటివి వైట్ కలర్ ఇలాంటివి తెచ్చుకుంటాడండి నాకైతే అస్సలు నచ్చదు అవైతే సో నాకు ఈ ఎల్లో ఉన్న బ్లూ ఆరెంజ్ ఇలాంటివి అయితే చాలా చాలా ఇష్టం అని చెప్పి అలాంటివి తీసుకుంటాను ఇక్కడైతే రెండు షర్ట్లు సెలెక్ట్ చేశానండి సో బ్లూ ఒకటి ఆరెంజ్ ఒకటి తర్వాత రెడ్ ఒకటి సెలెక్ట్ చేశాను ఇటు సైడ్ ఎల్లో ఉంది కదా ఎల్లో కూడా సెలెక్ట్ చేశాను సో తనకి ఏవి నచ్చలేదు అనమాట చివరికి రెండు తీసుకున్నాడు బ్లూ ఒకటి రెడ్ ఒకటి తీసుకున్నాడు అండి సో చాలా హిసభకాలం తీసుకున్నాడు అని చెప్పి వచ్చేసాను సో ఆ తర్వాత ఇక్కడైతే కళానికి వచ్చామండి సో రాగానే శానిటైజ్ చేస్తారు చేసిన తర్వాత లోపలికి వెళ్తాము చాలా చాలా బాగున్నాయండి అంటే ఎక్స్చేంజ్ ఉండదన్నమాట ఏదైనా డ్యామేజ్ ఏదైనా అయినా కూడా తీసుకోరండి రిటర్న్ అయితే తీసుకోరనమాట మనం ప్రతిదీ కూడా ఇక్కడే చెక్ చేసుకొని అది తర్వాత వెళ్ళాలి సో ఇంకోటి ఏంటంటే నేను మగ్గం వర్క్ వేసుకున్న ఫ్రెండ్స్ మగ్గం వర్క్ సెట్ అయ్యే శారీ తీసుకోవాలని చెప్పి వెళ్తున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకున్నాను సో దానికి సరిపోయి పట్టు శారీ తీసుకున్నామని చెప్పి చూస్తున్నాను సో మీకైతే శారీ చూపిద్దాం అనుకున్నాను కానీ నాకైతే టైం లేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా సో వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా టైం లేదనమాట నేను ఫెస్టివల్లో కట్టుకుంటాను కదా అప్పుడు చూపిస్తాను శారీ ఎలా ఉంది ఏంటి ఏం తీసుకున్నా అని చెప్పి మా బాబాయ్ అయితే అల్లరి ఎక్కువైపోతున్నాడు అండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉండడం అనమాట అది ఇది అని చెప్తూ ఉంటాడు సో నేను నేనైతే ఎక్కువగా పికాక్ కలర్ తీసుకున్నాను ఇంకా వాటి బార్డర్ వచ్చి పింక్ కలర్ ఉండాలనుకున్నాను కాకపోతే నేను పింక్ కలర్ మగ్గం వర్క్ అనేది వేసుకున్నాను కాబట్టి పింక్ కలర్లో శారీ పట్టు శారీ సెలెక్ట్ చేసుకున్నాను సో శారీ అయితే దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి నేను అంత కాస్ట్ అంటున్నా కూడా మా హస్బెండ్ ఎప్పుడు ఒకసారి తీసుకుంటా కదా అది కూడా ఫెస్టివల్కి అని చెప్పి తీసుకోమన్నాడు నేను శారీస్ అయితే ఎక్కువగా కొనండి అన్ని డ్రెస్సెస్ కొంటూ ఉంటాను ఇంక ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి నైటీసు బయటకు వెళ్ళినప్పుడు శారీసు అలాంటివి ఎక్కువ కట్టుకోనమాట ఏదన్నా షాపింగ్స్కి ఎలా వచ్చినా కూడా ఈజీగా నాకు కంఫర్ట్గా ఉండేటువంటి డ్రెస్సే వేసుకుంటాను సో కోసం అని నేను శారీ అయితే తీసుకున్నాను ఫెస్టివల్ కని చెప్పి సో ఫ్రెండ్స్ చిన్న లాగే షేర్ చేస్తానండి